మీ స్టూడియోకి కాల్ చేస్తారు అని. సో అక్కడికే వద్దాం. అసలు ఎందుకని యాక్టింగ్ స్కూల్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు? ఓకే, అది ఇందాక చెప్పాను కదండి, రెండు కారణాలు ఉన్నాయి దీనికి. మొదటి కారణం ఒకటి వచ్చేసి కరోనా టైంలో కొంచెం షూటింగ్స్ అన్ని బంద్ చేసేసి షూటింగ్స్ జరగకుండా ఉండటం, కానీ మనం దీని మీదే యాక్టింగ్ మీదే డిపెండ్ అయి ఉండటం. నేను ఆల్రెడీ యాక్టింగ్ నేర్చుకొని ఉన్నాను, నేను యాక్టింగ్ నేర్పించగలను కూడా. నాకు మా గురుగారు అంజద్ బాబు గారు, స్నేహ గారని ఇంకొక ఫ్రెండ్ వాళ్ళంతా సలహా ఇచ్చారు. ఏమని అంటే, మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేయగలరు, నేర్పించగలరు కదా, మీరెందుకు ఆన్లైన్లోనే యాక్టింగ్ నేర్పించకూడదు అని చెప్పేసి ఒక ఐడియా ఇచ్చారు. ఐడియా ఇచ్చేసరికి ఇది ఏదో బాగానే ఉంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఆన్లైన్లో చెబుదామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈలోపు కొంచెం సడలింపు వచ్చేసరికి డైరెక్ట్గా రావటమే మొదలుపెట్టారు స్టూడెంట్స్. తెలిసిన వాళ్ళు నా సర్కిల్లో వాళ్ళు అంతా కూడా వచ్చి నేర్చుకున్నారు. అట్ ది సేమ్ టైం తర్వాత ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చిందంటే, ఇక స్టూడెంట్స్ నేర్చుకునే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, ప్లస్ ఏంటంటే బయట మార్కెట్లో జెన్యున్గా యాక్టింగ్ నేర్పించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఊరికే యాక్టింగ్ స్కూల్ అని పెట్టడం తప్పించి యాక్టింగ్ నేర్పించేది తక్కువ, వాళ్ళకి రియల్గా ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. సినిమాల్లో చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాదు. ఊరికే వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసింది ఏదో నాలుగు ముక్కలు నేర్పించేసి అయిపోయింది ఇదే యాక్టింగ్ అని, నాలుగు డైలాగులు నేర్పించేసి ఇదే యాక్టింగ్ అని చెప్పి పంపించే జనాలు బయట ఎక్కువ మంది ఉన్నారు. ప్లస్ చాలామందికి ఎక్కడ నేర్పిస్తారో ఏంటో కూడా తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్లస్ అవకాశం ఇస్తే చాలు, మేము వేలకు వేలు లక్షలకు లక్షలు డబ్బులు ఇస్తామనే పాపం పిల్లలు కూడా ఉన్నారు. అవకాశం ఏమి నేర్చుకోకుండా ఎక్కడ రాదండి అవకాశం. ఏదైనా కానీ యాక్టింగ్ అవసరం అంటారా ఈ మధ్య? అంటే మనం ఎవరి ఇంటర్వ్యూస్ చూసినా, ఐదర్ హీరోస్ ఆర్ హీరోయిన్స్, ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారంటే, అబ్బాయి లేదండి నాకేం, నేనేం నేర్చుకోలేదు. అదేంటంటే నేర్చుకోకపోయినా మీ ఏమంటారు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా అంత బాగా ఎలా పలకగలుగుతున్నారు అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు, ఆశ్చర్యపోతారు. మరి ఏం చెప్తారు, యాక్టింగ్ ఇంపార్టెంట్ అంటారా? యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళకి గ్యారంటీగా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకు డిఫరెన్స్ ఉంటుందంటే, ఇప్పుడు మీరున్నారు ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాల్సిందే. అది నువ్వు ఇన్స్టిట్యూట్లో చేరి నేర్చుకుంటావా, నాటకాలు వేయటం ద్వారా నేర్చుకుంటావా, లేదంటే మీ నాన్నో లేకపోతే మీ బాబాయో లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా ఫీల్డ్లో ఉండి వాళ్ళు ఏమైనా నేర్పిస్తే నేర్చుకుంటావా అనేది సెకండరీ. లేదా నీకే ఆల్రెడీ కోట్ల కోట్లు డబ్బులు ఉన్నాయి, నువ్వు సినిమా తీసుకున్నావు, సినిమా అయిపోయేలోపు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలా చేయాలి. డైరెక్టర్ నేర్పిస్తాడు కదా, ఇది కాదే ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టు, ఇలా డైలాగ్ చెప్పు, ఇట్లా నిలబడు, ఇలా చూడు, ఇవన్నీ నీ దగ్గర ఫుల్ మనీ ఉండి డైరెక్ట్గా ఛాన్స్ దొరికితే వచ్చిన తర్వాత నేర్చుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. నీ దగ్గర అవేవి లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు అనుకున్నప్పుడు నీకు అవకాశం ఎవరు ఇస్తారు? ఏమీ రాకపోతే ఎందుకు ఇస్తారు? నీకు వెళ్ళి షూటింగ్లోకి వెళ్ళిన తర్వాత నేర్పుకునేంత టైం వాళ్ళకు ఉంటుందా? ఉండదు కదండి. అవును, మీరు ఆలోచించండి, ఇప్పుడు మాట్లాడే విధానం, డైలాగ్ చెప్పే విధానం, కెమెరా ఫేస్ చేసుకునే విధానం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టే విధానం, ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తారు? దానికి కూడా కొన్ని ఉన్నాయి, దానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి, చెప్తాను ఆ టెక్నిక్స్ కూడా. నేను ఏదో ఒక విధంగా నేర్చుకొని అయితే వాళ్ళు ఎంటర్ అవుతారండి. మీరు అనుకోవచ్చు వాళ్ళు అసలు ఏమీ నేర్చుకోకుండా మా బొమ్మల్లాగా వచ్చారేమో అని అనుకోకండి, వాళ్ళు ఏదో ఒక విధంగా నేర్చుకునే వస్తారు. వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోకపోవచ్చేమో, కానీ ఏదో ఒక విధంలో నేర్చుకొని వస్తారు. కొన్ని వీడియోస్ చూసి నేర్చుకుంటారో, లేదంటే పెద్దవాళ్ళ దగ్గర టిప్స్ టెక్నిక్స్ నేర్చుకొని వస్తారో, లేకపోతే నాటకాలు చేయటం ద్వారా నేర్చుకుంటారో, ఏదో ఒక రకం నేర్చుకోవటం అనేది మాత్రం కంపల్సరీ అండి. మీరు సోకాళ్ళు పెద్ద పెద్ద హీరోలను అందరిని తీసుకోండి, అందరు నేర్చుకునే వస్తారు. చిరంజీవి గారు నేర్చుకునే వచ్చారు కదా, రజనీకాంత్ గారు నేర్చుకునే వచ్చారు కదా, రాజేంద్ర ప్రసాద్ గారు నేర్చుకునే వచ్చారు కదా, నాగార్జున గారు నేర్చుకునే వచ్చారు కదా, ఇప్పుడు బాలకృష్ణ గారు నేర్చుకోలేదు కదా వచ్చారు కదా అనొచ్చు. బాలకృష్ణ గారికి తండ్రి గారు ఎవరండి? ఎన్టీఆర్ గారు. ఆయన ఎంత చెప్పి నేర్పిస్తాడో తెలుసా? వాళ్ళు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు ద్వారా ఒక గురువు అనే వాళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళకు ఉంటారండి. కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు.